ఓం శాంతి. ఈరోజు మురళి మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, పిల్లలకు ఏ నశ ఉండాలి? జవాబు, సర్వులకు సద్గతినిచ్చే జీవన్ముక్తి దాత మా తండ్రి. మేము వారి సంతానము అన్న నశ పిల్లలకు ఉండాలి అని తండ్రి తెలియజేస్తున్నారు. రెండవ ప్రశ్న, ఎటువంటి పిల్లల వికర్మలు వినాశనం అవుతాయి? జవాబు, సంపూర్ణ నిశ్చయం ఉండి బుద్ధిలో తండ్రిని యథార్థంగా గుర్తించి స్మృతి చేసే పిల్లల వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి చెప్తున్నారు. మూడవ ప్రశ్న, పరమాత్మను జీవన్ముక్తి దాత సద్గతి దాత అని ఎందుకంటారు? జవాబు, జీవిస్తూనే శారీరక సంబంధం సంపర్కాలు మొదలైన బంధనాల నుండి విముక్తి చేసి సద్గతి పొందే మార్గానికి యుక్తిని తెలియచేస్తారు. కావున పరమాత్మ అయిన శివుణ్ణి జీవన్ముక్తి దాత సద్గతి దాత అని అంటారు. నాలుగవ ప్రశ్న, రౌరవ నరకం అంటే ఏమిటి? జవాబు, మాయా ప్రభావం వల్ల చెడు సాంగత్యం ద్వారా దుఃఖము అతిగా ప్రబలిన ప్రపంచాన్ని రౌరవ నరకము అని అంటారు. ఐదవ ప్రశ్న, శివలింగము దేనికి ప్రతీక, దేనికి స్మృతి చిహ్నం? జవాబు, నిరాకారుడైన శివ పరమాత్మని స్మృతి చిహ్నమే శివలింగం. మరో ప్రశ్న, పవిత్రంగా ఎప్పుడు అవుతారు? జవాబు, సద్గతిదాత ముక్తిదాత మార్గదర్శకులు పరమాత్మ అయిన తండ్రిని యథార్థంగా స్మృతి చేసినప్పుడు వికర్మలు వినాశనమై పవిత్రంగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. మరో ప్రశ్న, స్మృతి ఏ విధంగా చేయాలి అని తండ్రి తెలియజేస్తున్నారు. జవాబు, ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యంతో దేహాన్ని కూడా మరిచి నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి శాంతిధామాన్ని మరియు సుఖధామమైన వైకుంఠపురాన్ని స్మృతి చేయాలి అని తండ్రి చెప్తున్నారు. మరో ప్రశ్న, గుణమూర్తులుగా ఎప్పుడవుతారు? జవాబు, రోజంతటిలో తండ్రి స్మృతిలో మనస వాచ కర్మణ ఈ మూడు సేవల బ్యాలెన్స్ ద్వారా గుణమూర్తులుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. మరో ప్రశ్న, అన్ని దానాల కంటే గొప్ప దానం ఏది? జవాబు, గుణదానం అన్ని దానాల కంటే గొప్ప దానం అని తండ్రి ఈరోజు మురళిలో తెలియజేశారు. చివరి ప్రశ్న, శ్రేష్టమైన జీవితం ఎప్పుడు అనుభవం అవుతుంది? జవాబు, నిశ్చయమనే పునాది దృఢంగా ఉన్నప్పుడు శ్రేష్టమైన జీవితం అనుభవం అవుతుందని తండ్రి చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.